సొసైటీలో కళాకారుడి పరిస్థితి ఇప్పుడు అంటే తెలంగాణకు ముందు పాట, తెలంగాణ తర్వాత పాట, తెలంగాణలో కళాకారుడి పరిస్థితి ఎట్లున్నది? కళాకారుల పరిస్థితి అంటే కడుపులు ఎండు ఉన్నారా, కడుపు నిండు ఉన్నారా? కొంతమంది కళాకారులు కడుపు నిండు ఉన్నారు, కొంతమంది ఎండు ఉన్నారు అన్న. వాస్తవానికి అందరు లేరు, కొంతమంది. బాగుంది తెలంగాణలో కళాకారుల పరిస్థితి అని చెప్పగలుగుతావా? లేదన్న, నేను చెప్పలేను. బాగాలేదు. ఇప్పుడు యూట్యూబ్ పాటలు వచ్చినంత విరివిగా ప్రజా సమస్యల మీద పాటలు వస్తలేవు. ఒకప్పుడు ప్రజా సమస్యల మీద పాటలు వస్తుండే. యాక్చువల్గా నువ్వు పాటను పట్టుకోవడం, ఆ పాటలు కూడా ప్రధానం ఉంటాయి. అవును. ఎందుకు పబ్లిక్ ఆదరిస్తారేలా, కళాకారులు రాస్తలేరా, లేక ఈ కళను రాజ్యమే ఒకవైపు అణిచిపెట్టిందంటావా? కళాకారులకంటూ వాస్తవానికి ఉపాధి లేకుండానే ఉన్నారు. వాస్తవానికి కష్టపడి ఉద్యమాలు చేసి ఇలా ఏం లేక మేస్త్రి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంటికాడ వ్యవసాయం దున్నేటోళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమంటే మంచి మంచి పాటలు రాసి మంచిగా పాడి ఒకసారి ఒక వెలుగు వెలిగి కనపడకుండా పోయిన వాళ్ళు ఉన్నారు కళాకారులు. అవునన్నా. అలా వాళ్ళు వచ్చి ఇట్లా యూట్యూబ్ పెట్టుకొని మేము ఇది చేసుకుంటే మేము గటన్ అవుతాము అన్న ఐడియా వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, లేదా నేను నా నుంచి జరిగి ఈ పాటలు ఆ పాటలు రాసి నీ ఇట్లా చేస్తా అనే ఆత్మగౌరవంతో కొంతమంది ఉంటారు. పస్తులను ఉంటారు తప్ప పాటను వక్రీకరించారు. అట్లాంటి కళాకారులు కూడా అరుదుగా ఉంటారు.